పూరి జగన్నాథ్ గారు ప్రజెంట్ హీఈస్ డూయింగ్ విత్ అంటే ఎస్టాబ్లిష్ అయిన హీరోసే, బట్ హీఈస్ నాట్ గోయింగ్ విత్ స్టార్ హీరోస్. మనం ప్రీవియస్గా చూసుకోవచ్చు విజయ్ దేవరకొండ గారు, లైక్ అంటే ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వెళ్ళట్లేదు కదా. ఏమన్నా అడిగారా మీరు ఏమన్నా ఎందుకు చేయట్లేదు అని? నో, అంటే ఇట్స్ నాట్ లైక్ చేయట్లేదు అని కాదు, అది కుదరాలంటే కుదిరేస్తుంది. సో డెఫినెట్గా అంటే నేను వెయిటింగ్, నేను చాలా రోజుల నుంచి డాడీది ప్రభాస్ గారి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా ఒక నార్మల్ ఆడియన్గా చాలా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా సూన్ అవుద్ది, ఐ హోప్ ఇట్ హ్యాపన్ సూన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆకాష్ గారు. ఎస్ సార్, ఎస్ సార్. రొమాంటిక్ మూవీలు అంటే ఒక సాంగ్లో పూరి సార్ అండ్ రామ్ గారు వచ్చారు, అలా డబుల్ స్మార్ట్లో మీద ఏమైనా ఎక్స్పెక్ట్ చేయించేది సాంగ్లో కానీ చిన్న సీన్లో కానీ? లేదు సార్, లేదు సార్. నాకు యాక్చువల్లీ చాలామంది మొన్న ఒకసారి ఇప్పుడు అడిగారు డబుల్ స్మార్ట్ లేదన్నా చిన్న రోల్ ఏం చేస్తున్నారా అని చెప్పి. లేదు సార్, ఐమ్ నాట్ డూయింగ్ ఎనీ రోల్. అండ్ అంటే మీరు ఏం చెప్పకూడదని ఏమన్నా? లేదు, అలాగే లేదు సార్, అలాగే లేదు. బేసిక్గా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం నేను ఏదైనా లైట్ హింట్ ఏమైనా ఇచ్చేవాడిని, బట్ అసలు అలాంటిది ఏం లేదు సార్. నేను సోలోగా నా సినిమాలు చేస్తున్నాను. సోషల్ మీడియాలో పూరి గారిది పేజ్ ఉంటుంది సార్, దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు, అడ్వెంచర్ మూవీస్కి బాగా ఓటింగ్ పడింది మీది, అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్ కోరిక మేరకు? సార్, డెఫినెట్లీ సార్. అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దెన్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని ముందుకు తీసుకెళ్ళే ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి. అది మనందరం సరెండర్ అయ్యే సబ్జెక్ట్ ఏదన్నా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్. సో ఇప్పుడు హనుమాన్ కూడా ఎందుకు లైట్ అయిందంటే దానికి ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే కార్తికేయుడు, అటువంటి ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అవి అంత పెద్ద సక్సెస్ అయ్యాయి. సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్గా వేస్తాం సార్. ఆ పేజ్లో ఎక్కువ నాన్నగారి వాయిస్తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు సార్. సార్, యా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్. హలో అండి. హాయ్. సో అంటే మీ డాడీ ఎక్కువ కొటేషన్స్ చెప్తుంటారు కదా, సో మీరు బాగా ఫాలో అయ్యే కొటేషన్ ఏంటి? మీ రియల్ లైఫ్లో కూడా అది పాటిస్తారా అసలు? యా, అంటే బేసిక్గా డాడీ పాడ్కాస్ట్లో అసలు ఇమ్మెన్స్ క్రేజ్ వచ్చిందండి. బట్ కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నేను, అంటే నేను బాగా దేవుణ్ణి నమ్ముతాను, డాడీ నమ్మరు. సో కొన్ని కొన్ని పాయింట్స్కి నేను కొంచెం అగేన్స్ట్గా ఉంటాను, కానీ బట్ ఆయన గైడెన్స్ అన్ని నేను బాగా సీరియస్గా తీసుకుంటాను. బట్ మీరు అన్నట్టుగా ఎనీ వన్ గైడెన్స్ దట్ ఐ ఆల్వేస్ ఫాలో ఇస్ దట్ నేను హీరోగా లాంచ్ అవ్వక ముందు డాడీ నాకు ఇచ్చిన ఒకే ఒక్క సజెషన్ నేను అది ఇప్పటికీ గుర్తుపెట్టుకుని ఉంటాను. ఆయన చిరంజీవి గారి గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. డాడీ ఒకసారి మాట్లాడుతుంటే, అరే చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారు, కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, బట్ ఆయనకి ఏ సినిమాకి ఒక యాక్టర్గా ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోలేదు. సో రేపు నీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒక యాక్టర్కి ఎప్పుడు బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దని చెప్పి అన్నారు.